రేపు శుక్రవారం తదియ, దీనికే ఉండ్రాళ్ళ తదియ అని పేరు. చాలా మంచి రోజు. రేపు 10 లోపు ఈ ఒకటి వేసి దీపం పెడితే చాలు, లక్ష్మీదేవి కోట్లు సంపాదించే శక్తిని ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జాతకం మారిపోతుంది, మీరు కోట్లు సంపాదిస్తారు, అపర కుబేరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శుక్రవారం రోజు ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో వారికి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. కాబట్టి శుక్రవారం రోజు ఉదయం 10 లోపు ఈ ఒకటి వేసి దీపం పెట్టండి. ఇలా పెట్టడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామంది జాతకంలో దోషాలు ఉన్నాయని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. జాతక దోషాల వలన ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా జాతకంలో సమస్యలున్నవారు ఈ ఒక్క దీపం పెడితే జాతకం మారిపోతుంది, జాతక దోషాలు పూర్తిగా పోయి తిరిగి లేని రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ తదియ రోజున ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గతులు పొందడానికి ఉండ్రాళ్ళ తద్యను మునుపు ప్రత్యేకంగా ఆచరించి నిర్వహిస్తూ ఉంటారు. ఈ నోముకు నోముక తృతీయ అని పేరు కూడా ఉంది. ఉండ్రాళ్ళ నివేదన కలిగిన కాబట్టి ఉండ్రాళ్ళ తద్దెగా పిలువబడుతుంది. ఇది 2 రోజుల పండగ. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. వివాహమైన సంవత్సరము వచ్చు ఉండ్రాళ్ళ తద్దే రోజున ఈ నోము పట్టుకుంటారు. అసలు ఈ నోము ఎలా చేయాలి అంటే, ముందు రోజు 5 ముత్తేదువులకు గోరింటాకు, ముద్ద పసుపు, కుంకుమలు, కుంకుడుకాయలు, నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఆహ్వానించాలి. ముత్తైదువులు నోము ఆచరించే వాళ్ళు గోరింటాకు పెట్టుకునవలను. తర్వాత అనగా భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర వేడి చేసే ద్రవ్యము, పెరుగన్నము చలవ చేసే పదార్థం. తలంటు స్నానం అనేది తలను శుభ్రం చేస్తే గోంగూర పెరుగన్నము పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది. పూర్వం రోజులలో పొలాలకు వెళ్తే రైతులంతా పెరుగన్నము, గోంగూర లేదా ఒక ఆవకాయను అంజుకొని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ఆకలితో నకలకలాడుతూ వస్తూ ఉండేవారు. ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజనం విశ్రమం. కొన్ని చోట్ల నువ్వుల పొడిని కూడా ఈ విశ్రమంలో చేరుస్తారు. శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాల కారణంగా వచ్చే జలుబు, రొంప, ముక్కు, కళ్ళమంటలు రానేరావు. అందుకే భాద్రపద తృతీయ నాడు ఉదయమే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనం చేయవలను. తెల్లవారినాక అభ్యంగన స్నానం ఆచరించి 3 ఇళ్లలో ఉయ్యాల ఊగవలను. సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి. బియ్యం పిండితో ఉండ్రాలను చేసి వాటిని గౌరీదేవికి, మరొక 5 ఉండ్రాలను 5 ముత్తేదులకు వాయనంగా ఇవ్వాలి. పెళ్లి కాని కన్యలు ఇలా 5 సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెప్తుంటారు. సాయంత్రం సమస్త శుభాలు చేకూరాలని కోరుతూ గౌరీ పూజను చేయాలి. 5 దారపు పొగులు పోసి, 5 ముడులు వేసి, 7 తోరణాలను అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి. 1 తోరణం అమ్మవారికి, 1 నోము నోసుకున్న వారికి, మిగతా 5 ముత్తైదువులకు కట్టాలి. పూజ తర్వాత చేతిలో అక్షింతలు ఉంచుకొని కథ చెప్పుకోవాలి. ఈ వ్రత కథ ఏమిటి అంటే, పూర్వము ఒక రాజు 7 భార్యలు కలిగి ఉన్న ఓ వేసే అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ కూడా ఉండ్రాళ్ళ తద్ది అనే నోమును నోచుకున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ళ తద్ది నోము చేయించుకున్నావు, నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, నీ భార్య మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్ది నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులన్నీ సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడుగుతుంది. రాజు అలాగే అని సరుకులను పంపిస్తాడు. తర్వాత ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మెలుకొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష నుంచి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండాలని చేసి 5 ఉండ్రాలు గౌరీదేవికి నైవేద్యం పెట్టి మరో 5 ఉండ్రాలను ఒక పుణ్యశ్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై
అలా 5 ఏళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది. పూర్వం ఓవేసియ తన సౌందర్యంతో ఆదేశపు రాజుగారిని వశపరచుకుంది. ఒక ఉండ్రాళ్ళ తది నాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరాడు. ఆమె అహంకారంతో దైవ నింద చేసి నోము నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా కూడా దోచుకు వెళ్ళారు. దాంతో ఆమె మహావ్యాధిన బారిన పడింది. తర్వాత రాజా పురోహితుడి సలహాతో ఉండ్రాళ్ళ తదిని నోము నోచుకొని సంపదను తిరిగి పొంది ఆరోగ్యవంతురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణం అనంతరం గౌరీ లోకానికి వెళ్ళింది. ఒక గరిష్ఠుడికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా. ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇంకా ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకొని సన్మార్గంలో నడవండి అనేది ఈ కథలోని నీతి. పూజ అయిన తర్వాత గౌరీదేవి వద్ద పెట్టిన తర్వాత ప్లేటిలో పెట్టిన కంకణము అందరికీ చేతిలో కట్టుకొని అందరికీ భోజనం వడ్డించిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయనం ఇవ్వవలన వాయనం ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయనము పుచ్చుకుంటున్నమ్మ వాయనము ఇస్తి వాయనము పుచ్చుకుంటి వాయనము ముమ్మాటికి ఇస్తిని ముమ్మాటికి పుచ్చుకుంటిని వాయనము వాయనము తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని అని ఇలా అనుకుంటూ 5 గురికి వాయనం ఇవ్వవలను అందరికీ తోరణములు చేతికి కట్టవలను ముడి వేయకూడదు. ఆ తర్వాత బియ్యపిండి ముద్దతో కుందిలాగి చేసి దానిలో ఆవు నెత్తితో తడిపిన కుంభవత్తి పెట్టి 5 గురి ఇస్తరాకుల ముందు వెలిగించవలను. అవి ఆరినాక జ్యోతితో సహా చల్మిడిని తినవలను. నోము నోచుకునే ముత్తేదువు నెయ్యి వడ్డించినాక భోజనం చేయదురు. ఈ నోమును పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ ఎక్కడైనా సరే నోచుకోవచ్చును. ఇక వీడియోలోకి వస్తే ఈ ఉండ్రాళ్ళ తదియ రోజున తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి. మీరు నోము ఏమీ చేయకపోయినా పార్వతీ పరమేశ్వరులు కానీ లక్ష్మీదేవిని కానీ పూజించి దీపారాధన చేసుకోండి. ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు చేసే దీపారాధనకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మానవ జీవితంలో వచ్చే సమస్యలను తొలగించుకోవడానికి ఈ దీపం బాగా ఏర్పడుతుంది. జాతక దోషాల నుండి బయటపడతారు. ఏమీ లేదు. ఈరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని 10:00 దేవుడి గదిలో దీపం పెట్టండి. ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ప్రమిదన పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం పెట్టాలి. మీ ఇష్టం. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దేనితోనైనా సరే దీపం వెలిగించుకోవచ్చు. ఇలా దీపం వెలిగించిన తర్వాత దానిలో ఒక యాలక్కాయను ఒక లవంగాన్ని చిటికడం తప్ప పంచదారను కూడా వేయండి. యాలకను వేయడం వలన ధన సమస్యలు పోతాయి, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనానికి ధనం వస్తుంది, దానితో పాటు అదృష్టం కూడా మిమ్మల్ని వరిస్తుంది. ఇక పంచదారను వేయడం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. భగవంతుడు ఆశీస్సులు మీపైన పడతాయి. పంచదార తీపి పదార్థం కనుక మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే లవంగం వేయడం వల్ల జాతక సమస్యలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి. రేపు శుక్రవారం తదియ రోజున ఈ యొక్క ఆలక్కాయను లవంగా పంచదార వేసి దీపం పెట్టడం వల్ల ఎంత చండాలమైన జీవితమైన జాతకమైన మారిపోతుంది. విపరీత ధన లాభం కలుగుతుంది. కేవలం ఒకసారి పరిహారం చేస్తే చాలు, మీకుండే కష్టాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి కోట్లు సంపాదించే శక్తిని ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు శుక్రవారం తదియ రోజు 10:00 ఈ వస్తువులను వేసి దీపం పెట్టండి. అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు ఉండాల తద్దే ఎంతో పవిత్రమైన రోజు, పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు ఈ ఒక్కటి తింటే చాలు, సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఉండ్రాళ్ళ తదియ రోజు తినవలసిన ఆ పదార్థం ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు నోము చేయలేకపోయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా పూజ చేసిన పెళ్ళైన స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. పెళ్ళి కాని కన్యలకు త్వరలోనే పెళ్ళి అయిపోతుంది. ఈరోజు స్త్రీలందరూ కూడా తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పెరగన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తినాలి. ఈరోజు నువ్వుల పొడిని ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఉండ్రాళ్ళ తద్ది రోజు ఆడవాళ్ళు ఉయ్యాల ఊగితే గౌరీదేవి అనుగ్రహం, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు నోము చేయలేకపోయినా పూజ గదిలో శివపార్వతుల ఫోటోను ఏర్పాటు చేసుకొని పసుపు చామంతి పూలతో పూజ చేయండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయండి.
ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వండి. తర్వాత 5 ఉండ్రాలు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఇంకొక 5 ఉండ్రాలను ఎవరైనా సరే ముత్తైదువులకు తాంబూలంతో ఇవ్వండి. ఆ తర్వాత తప్పనిసరిగా నైవేద్యం పెట్టిన ఉండ్రాలను తినండి. పెళ్ళైన వారు ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పెళ్ళి కాని వారు ఇలా చేస్తే త్వరలోనే పెళ్లి జరుగుతుంది. కాబట్టి ఉండ్రాల తద్దే రోజు మీరు నోము నోచుకోకపోయినా ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. ఉండ్రాళ్ళ తదియ రోజు తినవలసిన పదార్థం ఏంటో విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈరోజు నోము చేయలేకపోయినా సరే కనీసం దీపారాధన అయినా సరే చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం